అంటే మీరు బీజేపీ అంటున్నారు పక్క రాష్ట్రంలోని ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయనకు హెల్ప్ చేశాను ఎవరు అతను వాళ్లకు మనకేం సంబంధం పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అన్న మాజీ ముఖ్యమంత్రి అదే చంద్రబాబు నాయుడు గారు అచ్చా 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 ఓకే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయనకేం సపోర్ట్ చేయలే ఓకే సపోర్ట్ చేయలేదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఏంటిదన్న నథింగ్ నథింగ్ బిఎస్ఆర్ గారు తెలుసు ఎప్పుడు ఎప్పంచో ఈ ప్రజలకు చాలా ఛానల్ చేసేళ్ళు మీరు ఒక ఒక టాప్ ప్లేస్లో ఉన్నారు ప్రోగ్రామింగ్ గడ్డుగా వివిధ దాంట్లో ఉన్నారు తిన్మార్ మహల్లనే నథింగ్ ఒక తిన్మార్ మార్తలు అర్ధ గంట సేపు బ్రహ్మానందం గారు లెక్కనో వేణుమాధవ్ లెక్కనో కామెడీ చేసే పర్సన్ తిన్మార్ వార్తల్లో కూడా అదే కదా సెటారికి ప్రోగ్రా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాక అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈయన టీవీ ఫైవ్ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడుకు ఒక కబర్ పంపేయండి ఈయన ఓకే ఏమని ఏ సంఘాలు మద్దతు ఇస్తలేవు నా పరిస్థితి ఏంటో తెలియదు నాకు నాతోటి అన్నాడు అన్నట్టు ఇట్లా చంద్రబాబు నాయుడు కలిస్తే ఎట్లుంటుందన్న అని అడిగిండు అడిగినప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు అనేటోడు ఈ రోజున తెలంగాణలో జీరో జీరో నమ్మే పరిస్థితి ఎవరు లేడు తిన్మార్ మళ్ళనోడు ఇప్పటి పరిస్థితిలో తెలంగాణలో ఒక రేజింగ్ అవుతున్న వ్యక్తి నువ్వు పోయి ఈ వ్యక్తిని కలిస్తే ఈ జీరోని కలితే నువ్వు జీరో అవుతావు నాయన అని చెప్పినావు చెప్తే విరమించుకున్నాడు ఓకే ఎమ్మెల్సీ ఎన్నికలలో తారుమారైంది కదా అసలు మనం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇరవై వేలు ముప్పై వేలు వస్తే మహా గొప్ప అనుకున్నాం ఈ వ్యక్తికి కానీ మా అందరి కష్టం వల్ల మా అందరి టీం కష్టం వల్ల సెకండ్ ప్లేస్కి వచ్చినాం సెకండ్ ప్లేస్కి వచ్చినాక మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ ఆ వ్యక్తికి కబురు పంపాడు ఈసారి చంద్రబాబు రమ్మాడున్నాడు ఎందుకంటే ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంది ఏంటిది ఇక్కడ కేసీఆర్ని నిత్యం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది వ్యక్తిగతంగా మళ్ళీ గా మనం అందరం ఈ సమాజాన్ని తెలవాలి నువ్వు చదివే వార్తలల్లా ఏది జరిగినా అది కేసీఆర్ గారి మీదకే నెట్టేస్తావు నువ్వు ఆఖరికి గట్టిగా వర్షం కొట్టినా కూడా ఈయన కంచెల్లో తీసుకొచ్చి గుమ్మరిచ్చిండు అని కూడా చెప్తావు అంత దుర్మార్గుని ఎట్లయితే కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నావో ఎక్కడైతే ఎట్లయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలలో ఏ విధంగా చులకన చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో సేమ్ ఇదే స్ట్రాటజీ జగన్ గారి మీద ప్రయోగించి నిత్యం జగన్ ప్రభుత్వాన్ని విమర్శల దాడి చేయాలి వ్యక్తిగతంగా ఓకే ఓకే ఇందుకు నేను నీకు చేయవలసినంత ఆర్థిక సాయం చేస్తా అని చెప్పాను చెప్పి ఆ క్రమంలోనే కొంత డబ్బు ఇచ్చిండు అగో అంతకుముందు గోడకు పేపర్లు వేసుకొని అది మీరు చూసిన వెంటనే ఒక ఎల్ఈడి స్క్రీన్ వచ్చింది నీ దగ్గర ఐదు లక్షలే లేకపోతే ఆరు లక్షలు బెట్ స్క్రీన్ ఎట్లా నేను అనుకుంటే డొనేషన్ ఇచ్చారేమో లేదా డొనేషన్స్ ఊహించని డొనేషన్స్ వస్తాయన్న నెలకు డొనేషన్స్ ఎంత లేదన్న ఒక ఐదారు లక్షలు వస్తాయన్న ఒక ఇరవై నుండి ముప్పై లక్షల మధ్య ఈ యూట్యూబ్ మీద డబ్బులు వస్తాయి ఓకే అది కూడా కేవలం కేసీఆర్ గారి ఫ్యామిలీని కేసీఆర్ని టార్గెట్ చేసి పౌరుష పదజాలంతో తిట్టడం వల్లనే వస్తాయి మీరు న్యూస్ చూడండి ఒకసారి ఇప్పుడు చదివేటోళ్ళు కూడా ఇప్పుడు ఆయన పోయినాక చదివేటోడు కూడా ఓన్లీ కేసీఆర్ ఓన్లీ కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కవిత గారు ఇదే హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ గజం కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అర్థమవుతుందా ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు thank you